subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ప్రారంభంలో చాలా జట్ల యాజమాన్యాలు క్యాప్టెన్సీ పగ్గాలు సీనియర్ ఆటగాళ్లకే అప్పగించాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా క్యాప్టెన్గా మొదట ధోనీని అనుకోలేదట. ఎలాగైనా వేలంలో డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ను దక్కించుకొని అతనికే క్యాప్టెన్సీ ఇవ్వాలనేది చెన్నై ఆలోచన. అయితే సెహ్వాగ్ మాత్రం తాను మొదటి నుంచి ఢిల్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాను కనుక ఢిల్లీ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ డేర్ డేవిల్స్కే ఆడతానని తేల్చి చెప్పాడట. దాంతో చెన్నై సెహ్వాగ్పై ఆశలు వదులుకుంది. ఈ విషయాలను తాజాగా భారత మాజీ క్రికెటర్ సిఎస్కే ఆటగాడు బద్రీనాథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లో చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్గా తొలి ప్రాధాన్యం ధోనికి కాదు. నిజానికి వారు వీరేంద్ర సెహ్వాగ్కు క్యాప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని భావించారు. ఈ విషయంపై అతడిని సంప్రదించారు. ఢిల్లీలోనే పుట్టి పెరగడం, అనుబంధం ఉండటంతో అదే నగరానికి ఆడతానని వీరు చెప్పాడు. అతడి అభిప్రాయంతో సిఎస్కే అంగీకరించింది. దాంతో సారథ్యానికి ఆటగాడు ఎవరా అని ఆలోచించింది. 2007 T20 ప్రపంచ కప్ను అందించిన ధోనీని 6 కోట్లు పెట్టి తీసుకుంది. ఇలా క్యాప్టెన్గా సిఎస్కే ఫస్ట్ ఛాయిస్ వీరేంద్రుడి నుంచి మహేంద్రుడికి మారి అని బద్రీనాథ్ తెలిపాడు. ఇక 2008 నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ క్యాప్టెన్ను ఒక్కసారి కూడా మార్చలేదు. ఆ జట్టు ధోని సారథ్యంలోనే 2010, 2011, 2018 సీజన్లలో 3 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అలాగే 2010, 2014 2 సార్లు ఛాంపియన్స్ లీగ్ 2020 విజేతగా నిలిచింది. ఇక ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లీగ్లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 రన్నర్అప్ చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్.